Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Target Pedireddy, TDP ki Kurata Abhyardhi. Sarvatrika ennikalaku dadapuga rendela samayam undi. Ranunna ennikalu YCP TDP ki pratishthatmakanga marutunayi. CM Jagan, pratipaksha netha Chandrababu, vyaktigata pratishthaku savalga nilustunayi. Deentho niyojakavargala variga surveylu cheyistunna iddaru netalu evaru ekkada nunchi podi cheyalane amsampaina nirnayalu modalu pettaru. వైసీపీకి కంచుకోటగా నిలిచిన రాజంపేట లోక్సభ సీటుపైన టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా మారిన పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరిని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నరహరి తన వ్యాపార కార్యకలాపాల ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు. దివంగత ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడుకు నరహరి సమీప బంధువు. సత్యప్రభ సోదరికి నరహరి అల్లుడవుతారు. రాజంపేట లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం టీడీపీకి బలమైన అభ్యర్థి అవసరం. దీంతో ఆర్థికంగా స్థానికంగా బలమైన అభ్యర్థి కోసం టీడీపీ వెయిట్ చేస్తోంది. ఎలాగైనా అటు పొంగనూరు ఇటు రాజంపేట లోక్సభ స్థానాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి పైన బలమైన అభ్యర్థులను నిలబెట్టాలనేది చంద్రబాబు ఆలోచన. అందులో భాగంగా రాజంపేట ఎంపీగా గంటా నరహరి పోటీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికలలో టీడీపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరే ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. రాజంపేట లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా టీడీపీ నేతలు సైతం ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీ కోసం ఒక కార్యకర్త మాదిరిగా పనిచేస్తానని గంటా నరహరి చెబుతున్నారు. అయితే 2024 ఎన్నికలలో మిథున్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో మిథున్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తే ఆ స్థానంలో వైసీపీ ఎవరిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతుందనేది ఆసక్తికర ఎంపికగా మారనుంది. ఇప్పటికే మూడు పేర్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అందులో మేడా ఫ్యామిలీతో పాటుగా బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన మరో ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు సైతం వినిపిస్తోంది. 2014-2019 ఎన్నికలలో రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి సత్యప్రభ పోటీ చేశారు. కానీ సీఎం జగన్ మాత్రం ఢిల్లీలో పార్టీకి ప్రాధాన్యత సంప్రదింపుల కోసం మిథున్ రెడ్డినే ఎంపీగా పంపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి వైసీపీ లోక్సభ పక్ష నేతగా ఉన్నారు. దీంతో ఇప్పుడు గంటా నరహరి టీడీపీ నుంచి బరిలో నిలిస్తే గంటా వర్సెస్ పెద్దిరెడ్డి పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.